ప్రకాశం బారస్ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కిలోమీటర్ల మేర కుడివైపు కృష్ణానది కరకట్ట పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కరకట్ట విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసల రహదారితో పాటు ఇరువైపులా 2 వరుసల నడకదారులను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, సుచరిత, రంగనాథరాజు, నారాయణస్వామి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ వివేక యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రహదారితో అమరావతిలోని N1 నుంచి N3 రోడ్లను, అలాగే ఉండవల్లి, రాయపూడి, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్, గొల్లపూడి, చినకాకాని, విజయవాడ బైపాస్ రోడ్లకు అనుసంధానం అవుతుంది.